టు ది వ్లాగ్. ఎట్లున్నారు అందరూ, మస్తున్నారా? చలో మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో మీరు ఇంట్రడక్షన్లో చూసినట్టయితే మేము టెంపుల్ విజిట్ చేసామన్నమాట. నా బర్త్డే స్పెషల్గా ఇక్కడ బయటకు వెళ్దాము అనుకున్నాము. సో ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అవుతున్న స్వర్ణగిరి టెంపుల్ భువనగిరిలో ఉంది కదా, సో అక్కడికి వెళ్దాము, చూద్దాము. మంచిగా ఫ్రైడే సాటర్డే సండే కలిసి వస్తుంది కదా, సో అలా వెళ్ళేసి వద్దాము అని అనుకున్నాం అన్నమాట. నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్ అండ్ నా కొడుకు అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో నా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు, మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే మా హస్బెండ్ని కూడా వీడియో తీస్తున్నాడు అనమాట. అండ్ వాడికి తిరుపతి అంటే ఎంత ఇష్టం అంటే మీరు ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో చూసినా కానీ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వాడికి ఏం చెప్పామంటే, గౌతమ్ నీకు సర్ప్రైజ్ ఇస్తామన్నమాట, మనం ఇప్పుడు కార్లోనే తిరుపతికి వెళ్తున్నాము అని చెప్పామన్నమాట. సో వాడైతే ఎగ్జైటెడ్గా ఉన్నాడు. కానీ ఏమడిగాడంటే, ఎప్పుడైనా మనం ట్రైన్లో కానీ ప్లేన్లో కానీ వెళ్తాం కదా, ఎందుకు మనం కార్లో వెళ్తున్నాము అని అడుగుతున్నాడు అనమాట. సో అట్లా, సో మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కంప్లీట్గా ఈ బ్లాగ్లో చూడొచ్చు. మొత్తానికైతే అది ఒక టెంపుల్ వరకు రీచ్ అయిపోయామన్నమాట. చూస్తున్నట్టయితే ఈవినింగ్ టైం బయలుదేరాము, ఎందుకంటే ఇంత ఎండలో వెళ్ళాలంటే అస్సలు అయ్యే పనే కాదనమాట. సో ఈవినింగ్ ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. మాకు వచ్చేసి ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. సో చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో, మా ముందు అలాగే ఉన్నారు, మా వెనకాల కార్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ పార్కింగ్ కావాలి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ పక్కనే మనకి పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. చాలా మటుకు పార్కింగ్ ఏరియా ఉంది, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాలు ఎక్కువైపోయేసరికి భక్తులు ఎక్కువైపోయారు కదా, సో ఇక్కడే రోడ్ పైన ఎక్కడైతే ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయో అక్కడే పార్క్ చేసేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో మేము కూడా కొంచెం పార్కింగ్ ఏరియా వరకు వెళ్లకుండా కొంచెం ముందే పార్క్ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఒక 10 మినిట్స్ వాక్ చేసాము అంతే, అంతకంటే ఎక్కువ వాక్ చేయలేదు. సో అట్లా అంటే ఒక 1 కిలోమీటర్ అనుకోండి. సో అక్కడ నుంచి ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది యాక్చువల్లీ. సో ఎంటర్ అవుతూ ఉంటేనే ఎగ్జైటెడ్గా ఉండే అనమాట, ఎంత అసలు హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ప్లేస్, అసలు అద్భుతమైన లైటింగ్ కానీ లేదంటే ఆ అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది అనమాట. ఎంటర్ అవుతుండే ఎంట్రన్స్లోనే మనకి స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట. స్వామివారి పాదాలకి మొక్కుకున్న తర్వాత మనకి మెట్లు వస్తాయి, మెట్లకి మనం పైకి వెళ్ళాలి. మొత్తానికి స్టెప్స్ అయితే ఎక్కి పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత చాలా రద్దీగా ఉంది, పైన చాలా భక్తులు ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి, అమ్మో దర్శనం అవుతుందా, ఎందుకంటే గుడి వచ్చేసి 9:00 క్లోజ్ చేస్తారనమాట. సో ఇంతమంది జనాలు ఉన్నారు, దర్శనం అవుతుందో లేదో అని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే 100 రూపీస్ టికెట్ ఉందన్నమాట, 100 రూపీస్ పైన అర్చన చేస్తారు. అలాగే 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది. 1000 రూపీస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే 1000 రూపీస్ టికెట్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారనమాట. సో దాంట్లో ఏంటి అంటే చిన్నపిల్లలు వాళ్ళు మనం ఎక్కువసేపు లైన్లో నుంచోవాలంటే నుంచోలేం, కష్టంగా ఉంటుంది కదా, ఎందుకంటే చిన్నపిల్లలు చిరాకు పడుతూ ఉంటారు, చీదర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయడానికి మనం 1000 రూపీసే బెటర్ అనుకుని దాన్ని ప్రిఫర్ చేసామన్నమాట. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అండ్ టికెట్ కౌంటర్ పక్కనే మనకి సెల్ ఫోన్ డిపాజిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సెల్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి, కానీ కొంతమంది అయితే అలాగే లోపల తీసుకొని వెళ్ళిపోతున్నారు, అదైతే కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి, మనం ఎక్కడ ఫాలో అవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కానీ కొంతమంది ఏంటంటే తెలియకుండా అట్లా పాకెట్స్లో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫొటోస్ తీసేసుకోవడము, అదంతా నాకు మంచిగా అనిపించలేదన్నమాట. అండ్ లోపలైతే నేను ఫొటోస్ అనేది తీయలేకపోయినా మేము సెల్ ఫోన్స్ అనేది డిపాజిట్ చేసేసాము. తర్వాత
అయితే మనకి ఫస్ట్ ఆండల్ అమ్మవారు, తర్వాత స్వామివారు, తర్వాత పద్మావతి అమ్మవారు, తర్వాత కృష్ణుడి విగ్రహం ఉంటుంది, అలాగే అద్దాల మేడ ఉంది. సో ఇవన్నీ లోపల ఉంటాయన్నమాట, వాటి గురించి కూడా చెప్తాను. అదంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనకి గంట అయితే ఉంటుంది, అతిపెద్ద గంట అంట ఇది. అండ్ దాన్ని కొట్టడానికి ఎంతమంది జనాలు ఉన్నారో ట్రై చేస్తూ ఉన్నాము, అలా అని చెప్పి అందరికీ ఛాన్స్ రాలేదు. సంజయ్ ఇంకా గౌతమ్ అయితే ఒకసారి కొట్టారనమాట. సో అందరికీ కొట్టాలని ఉంటుంది కదా, అంత పెద్ద గౌండ్. అండ్ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుందన్నమాట, మొత్తానికి జనాలు అయితే నాకు కావాలి నాకు కావాలి అన్నట్టు ఫైటింగ్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత కింద కోనేరుకి అయితే వెళ్ళాము. కోనేరులో చూస్తున్నట్టయితే అద్భుతంగా ఉందన్నమాట, అక్కడ స్వామివారి విగ్రహం అయితే ఎంత బాగుందో. అలాగే చుట్టూ వాటర్ కూడా ఉందన్నమాట. స్టార్టింగ్లో ఎవరైతే వెళ్ళారో ఆ వాటర్ అదంతా లేదు. సో స్లోగా, ఇది జస్ట్ ఓపెన్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది కదా, స్లోగా ఒక్కొక్క యాక్టివిటీ కంప్లీట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆ ప్లేస్ మాత్రం ఎంత అద్భుతంగా అనిపించిందంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ వర్క్ కూడా, ఆ వాల్స్ పైన వర్క్ కానీ నిజంగా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 అవర్స్ అలానే హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి అక్కడ గాలి, చల్ల గాలి రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా వాడైతే అక్కడ అందరు కోనేరులో డబ్బులు వేస్తున్నారు, వాడు కూడా నేను కూడా వేస్తానమ్మా అంటే మా అత్తమ్మ వాడికి డబ్బులు ఇచ్చిందనమాట. సో అట్లా కోనేరులో అయితే వేశాడు. సో బై 8:30, 8:40 మా దర్శనం అయితే అయిపోయింది, అన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేసేసాము. చేసిన తర్వాత ఈ 1000 రూపీస్ బెనిఫిట్ ఏంటి అంటే, మనం 1000 రూపీస్ కట్టి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే 1000 రూపీస్ కట్టారో వాళ్ళకి స్పెషల్గా సన్మానం కూడా చేస్తున్నారనమాట. మంచిగా గుడి ముందే దేవుడి ఎదురుగా కూర్చోబెట్టి మనకి సన్మానం చేసి, అంటే శాల్వా కప్పిన తర్వాత స్వామివారి ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నారు, అలాగే ప్రసాదం కూడా ఇస్తున్నారు. సో ఇదైతే ఉందన్నమాట, మనకి స్వామివారి ముందు కూర్చొని మన స్వామివారిని మంచి కల్లారా చూసుకోవచ్చు అనమాట. పెద్ద విగ్రహం నిజంగా చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.